हाय फ्रेंड्स, वेलकम बैक टू सिरीज किचन। वेसवि दोरके पच्चि मावडिकायलतो इला चटनी चेसी इडली तो गानी दोसा तो गानी तिंटे एंत सूपर गा उंटुंदो तेलुसा। ई चटनी कोंचेम पुल्लगा तिंटुंटे अदिरिपोये टेस्ट चाला बागुंटुंदी। फ्राई चेयन अवसरम लेकुंडा तक्कुव ऑयल तो एक्कुव पोषक विलुवलनु कलिगिन हेल्दी अयिन चटनी इदी। सो अंदुकनी ई रोजु नेनु पच्चि मावडि कोब्बरी चटनीनि मीकु चूपेट्टबोतुन्नानु। मरि इंकेंदुकु आलस्यं, ई चटनीनि स्टार्ट चेसेद्दामा। ఇవన్నీ పచ్చి మామిడి కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు। ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1/2 కప్ పుట్నాల పప్పు, 6 టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు, 1/2 కప్ మామిడికాయ ముక్కలు, 6 పచ్చి మిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా అన్ని వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి। చట్నీని మరీ పేస్ట్లా కాకుండా మరీ బరకగా కాకుండా బ్లెండ్ చేసుకోవాలి। బ్లెండ్ చేసుకునేటప్పుడు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి। చట్నీని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చేసుకోవాలి। ఈ చట్నీకి నూనె అనేది చాలా తక్కువ పడుతుంది। ఈ వేసవిలో ఈ చట్నీని ఎక్కువగా వాడుకుంటే హెల్త్కి చాలా మంచిది। ఇలా చట్నీని బ్లెండ్ చేసుకున్న తర్వాత తాలింపు వేసుకోవాలి। ఒక కడాయిని పొయ్యి మీద పెట్టుకొని అది వేడెక్కాక అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఆవాలు కొంచెం చిటపటలాడాక అందులో 2 ఎండు మిరపకాయలు, 10 కరివేపాకు రెప్పలు వేసుకోవాలి। ఇలా పోపు వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న చట్నీని అందులో వేసుకోవాలి। తర్వాత ముందుగా తయారు చేసుకున్న పోపుని చట్నీపైన వేసుకోవాలి। అంతే, ఎంతో టేస్టీ అయిన పచ్చి మామిడి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది। ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। దీన్ని ఇడ్లీతో తింటే ఎక్సలెంట్ గా ఉంది। దీన్ని దోస్తో అయినా తినొచ్చు। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి। మన సిరీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని కొట్టి ఆల్ ని కూడా ప్రెస్ చేయండి। వచ్చే వారం ఇంకొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం। అంతవరకు సెలవు, నమస్తే। థాంక్స్ ఫర్ వాచింగ్।